శ్రీకాకుళం జిల్లాలో బాసిం స్కూల్లో స్పోర్ట్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ధనంజయ రెడ్డి గారు, డీఎస్పీ త్రివిక్రమ వర్మ గారు ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో స్టూడెంట్స్ లో పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాసిం స్కూల్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు గారు, ఎమ్మెల్యే గుండ లక్ష్మీ గారు మరియు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ గారు పాల్గొన్నారు. రిలే కార్యక్రమానికి పిల్లలు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఈవెంట్ రిలే కార్యక్రమానికి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. మార్చ్ 1 లో పిల్లలు నెక్స్ట్ ఈవెంట్ రిలే గర్ల్స్ నెక్స్ట్ ఈవెంట్ రిలే గర్ల్స్ పిల్లలు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. అలాగే చదువుతో పాటు ఆటపాటలకు కూడా మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి చేసినట్టు ఈరోజు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రోజుకి బాగా చదువుతో పాటు ఆటలు కూడా ప్రాముఖ్యత ఇస్తే కనుక ఎంతో చురుకుదనంతో ఎంతో ఉత్సాహంతో బాగా చదువుతారనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం ఏర్పడడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థి విద్యార్థులకి, ముఖ్య అతిథులందరికీ కూడా నా నమస్కారం. శ్రీకాకుళం టౌన్లో ఉన్నటువంటి భాష స్కూల్స్ యాన్యువల్ స్పోర్ట్స్ డే పిల్లలకి ఇక్కడ ప్రారంభమైంది. సుమారు చిన్న చిన్న ఎల్కేజీ నుండి 9 క్లాస్ వరకు పిల్లలందరూ కూడా చక్కగా యాన్యువల్ స్పోర్ట్స్ డేలో పార్టిసిపేట్ చేస్తారు. బాయ్స్ రిలే కార్యక్రమం ఎంత హుషారుగా సాగుతున్నది. అలాగే మిగిలిన విద్యార్థులందరూ కూడా మేము ఈ స్థానాల్లో కూర్చుంటారని కోరుతున్నాము. గది 4 గోడల మధ్య కూర్చోబెట్టి చదువు ఎవరైనా చెబుతారు. చదువుతో పాటు ఇలాంటి ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తే పిల్లవాడి యొక్క ఎదుగుదల అనేది ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళేసారో చేరుతుంది అనడంలో సందర్భించవలసిన అవసరం లేనే లేదు. అలాగే అపజయం నీ వద్ద మాత్రమే ఉండిపోతుంది, విజయం నిన్ను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఆటలైనా ఆటలైనా అది కేవలం క్రమశిక్షణ ఉన్న విద్యార్థికి మాత్రమే సాధ్యమవుతుంది. చదువు ఉన్నంత మాత్రమే క్రమశిక్షణ ఉన్నట్టు కాదు, కానీ క్రమశిక్షణ ఉంటే తప్పనిసరిగా ఏ విద్యార్థి అయినా సరే తను అనుకున్న గోల్ని సాధించగలడు. అలా ఈరోజు మేము చదువుతో పాటు ఆటలు పాటలు క్రమశిక్షణ అన్ని రంగాల్లో కొన్ని పిల్లవాడిని తీర్చిదిద్దుతున్నాం అనడంలో సందేహం లేదు. అలాంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగారైనటువంటి వి శ్రీనివాస్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా మా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పిల్లలందరూ మీ కరతాల గౌరవంతో ఆయన్ని వేడి మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. అంటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కళాశాల ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం బాబురావు గారికి, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మిత్రుడు జి నాగేశ్వరరావు గారికి, ఎన్డిఓ జోషం భాష్యం ఇన్స్టిట్యూషన్ రవి శివగారికి, అలాగే భాష్యం ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు గారికి,
अलागे पेरेंट्स की चिन्नारी बाल बालिकलकु अंदर की ना नमस्कारंजलु नेनु गत 20 संवत्सराल नुंचि भाष्यम इनिस्ट्यूशन्स तालूका आर्गनाइजेशन्स अन्नी कूडा ना अब्जर्व चेस्तुन्नाम నాకు తెలిసి విజయవాడలో 94-95లోన ఒక సబ్ జూనియర్ లెవెల్లో అథ్లెటిక్ స్టేట్మెంట్ జరిగితే దానికి భాష్యం సంస్థ నుంచి కొద్ది ముందుకు వచ్చి క్రీడలను ఎంకరేజ్ చేస్తూ అలాగే అప్పటి నుంచి కూడా ఈ జోనల్ ఈ డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి క్రీడలు స్కూల్ లెవెల్లో నుంచి పిల్లలందరికీ కూడాను ఎంకరేజ్ చేస్తూ క్రీడలు ప్రమోట్ చేస్తున్నటువంటి సంస్థ భాష్యం సంస్థ ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పిల్లలు సిద్ధంగా ఉండవలసినగా కోరుచున్నాం. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ పిల్లలు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నా. ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అనంతరం మీటింగ్ కార్యక్రమం ఉంటుంది. పిల్లలందరూ మీ మీ స్థానాల్లో కూర్చుంటారని కోరుచున్నా. Thank you.
పవర్ ఆఫ్ జర్నలిజం. సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.